aim, load, shoot. నీ యొక్క టార్గెట్ ఏంటో ఏం చెయ్యి, నీ యొక్క లక్ష్యంని వైపు లోడ్ చెయ్యి. లక్షణ సాధన కోసమే ప్రయత్నం చెయ్యి. కమాన్, విజయం తప్పక వరిస్తుంది నిన్ను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియో ద్వారా నా యొక్క స్టోరీనే మీకు తెలియపరచుకుంటున్నాను. అదేదో కాదు, నేను ఒక మైల్ స్టోన్ని రీసెంట్గా రీచ్ అయ్యాను. 7000 కిలోమీటర్స్ అచీవ్మెంట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్, యావరేజ్ 9.5 కిలోమీటర్ పర్ డే. ఎస్, మీరు వింటుంది కరెక్టే, 2 సంవత్సరాలలో ప్రతిరోజు 9.5 కిలోమీటర్ యావరేజ్గా నేను నా వాకింగ్ స్టెప్స్ను కంప్లీట్ చేశాను. సో అందుకనే ఆ 7000 కిలోమీటర్లు అచీవ్మెంట్ అయినందుకు ఒక సెలబ్రేషన్ కూడా చేసుకున్నాను. ఆ తర్వాత ఆగిపోలేదు అంతటితో, నా టార్గెట్ ఎప్పటికీ పెద్దగా ఉంటుంది. సో నేను పెట్టుకున్న టార్గెట్ 10000 కిలోమీటర్ల అచీవ్మెంట్ కావాలని. సో ఇప్పటికి 7000 కిలోమీటర్లు రీచ్ అయ్యాను. ఇక నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే లోపల 10000 కిలోమీటర్లని తప్పకుండా రీచ్ అవుతాను, అది కన్సిస్టెంట్గా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పానుగంటి సతీష్, వెయిట్ లాస్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్. ఈరోజు ఈ వీడియో నేను నా ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టానో మీతో షేర్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరైనా సరే ఈ వీడియో ద్వారా ఇన్స్పైర్ పొందకపోతారా అనే ఒక చిన్న ఆలోచన. 2020 ఏప్రిల్ కోవిడ్ సిచ్యువేషన్, లాక్డౌన్ దేశవ్యాప్తంగా, ఈ యొక్క లాక్డౌన్ టైంలో ఏం చేయాలి నేను? ఒకసారి నన్ను నేను అద్దంలో చూసుకుంటే నా శరీరం నాకు చూడబుద్ధి కాదు. ఎందుకంటే 108 కేజీలు ఓవర్ వెయిట్, దాదాపు 38 కేజీలు ఓవర్ వెయిట్, ఉండాల్సింది 70, ఉన్నది 108, అంటే దాదాపు 40 కేజీలు అనుకోండి, 2 కిలోలు అటు ఇటుగా. ఇంత ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి. ఈ లాక్డౌన్ని ఏ విధంగా నేను వాడుకోవచ్చు అన్న ఆలోచన మొదలైంది. అయితే నా యొక్క బెల్లీ ఫ్యాట్ సైజు, ఈరోజు మీరు చూస్తున్న బెల్లీ 32 ఆర్ 31 ఇంచెస్, బట్ ఏప్రిల్ 2020 నా యొక్క బెల్లీ సైజ్ 47 ఇంచెస్. ఇలా వంగలేను, ఎక్సర్సైజ్లు చేయలేను, కాసేపు నడవలేను, మెట్లు ఎక్కలేను. భగవంతుడా, ఏంటి పరిస్థితి? ఇలానే ఉంటే నా ఆరోగ్యం ఏమైపోవాలి? ఇక రాబోయే రోజుల్లో షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలా దీర్ఘకాలిక రోగాలు వచ్చేస్తే నా కుటుంబం పరిస్థితి ఏంటి అని ఒక్కసారి నన్ను నేను ఆలోచించుకున్నాను. ఎలాగైనా సరే ఈ అధిక బరువును తగ్గించుకోవాలనుకున్నా. అయితే ఇక్కడ నేను చాలా సైంటిఫిక్గా ఆలోచించా. బరువు తగ్గాలని పరుగులు పెడుతూ వేగంగా తగ్గి, లేదంటే ఏదో ఒక అడ్డదారిలో వెళ్ళి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే నేను ప్రాక్టికల్ పర్సన్. ఏదైనా సరే ఒక సైంటిఫిక్ వేలో వెళ్ళాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటుందంటే, నెలకు 3 నుంచి 5 కేజీలకు మించి బరువు తగ్గకూడదు. ఒకవేళ అలా బరువు తగ్గితే హెల్త్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు అంటున్నారు. మరి ఎవరైనా సరే కోరి కష్టాలు తెచ్చుకుంటారా? సో ఆలోచించాను, బరువు తగ్గాలి, ఎక్సర్సైజ్లు చేయలేను, బాడీ సహకరించదు. అప్పుడు
నా మెదడులో తట్టింది ఒకటే ఆలోచన, వాకింగ్ ద్వారా మనం ఎందుకు బరువు తగ్గలేము అని వాకింగ్ మీద రీసెర్చ్ చేశాను. సో ఇక ఏప్రిల్ 8వ తారీఖు నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. అయితే వాకింగ్ చేశాను మొదటి రోజు, ఎంత దూరం చేశాను అన్న క్లారిటీ లేదు. రెండో రోజుకి వచ్చేసరికి అసలు ఒక క్యాలిక్యులేషన్ లేకుంటే, ఒక ఈక్వేషన్ లేకుంటే మనం ముందుకు ఎలా వెళ్తాం? సో ఆలోచించాను. నా మొబైల్లో స్పీడోమీటర్ స్టెప్స్ కౌంటర్ అనే ఒక యాప్ ఉంది, యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక నిజంగా చెప్పాలంటే అది నా లైఫ్లో ఒక యూటర్న్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను వాకింగ్ మీద మొదటి విజయాన్ని సాధించాను. ఎందుకంటే ఫస్ట్ ఏప్రిల్ నెలలో 298 కిలోమీటర్లు వాకింగ్ చేశాను. అది ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు. అంటే అక్కడ కేవలం 22 రోజుల్లోనే అంత అచీవ్మెంట్ అయ్యాను. ఇక నెక్స్ట్ మే మంత్లో 165 కిలోమీటర్లు అచీవ్ అయ్యాను. ఇక జూన్, జూలై, ఆగస్ట్ వచ్చేసరికి ఏముంది? తుస్సు బుస్సు, గ్రాఫ్ ఇలా 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 పడిపోయింది. నాకొక్కనికే కాదు, ఈరోజు సొసైటీలో ప్రతి ఒక్కరి సమస్య అదే, కన్సిస్టెంట్గా లేకపోవడం. 2020 ఆగస్ట్ 28వ తారీఖున ఒక ప్రోగ్రామ్, ఆన్లైన్ ప్రోగ్రామ్ని చూశాను, చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ ఫ్యూచర్. నువ్వు కనుక పొద్దున నిద్ర లేచే టైంలో నీ యొక్క అలారంని నిద్ర లేచి స్నూజ్ బటన్ మీదకి చేయి వెళ్తుందంటే నీ యొక్క ఓటమిని అప్పుడు మొదలు పెట్టావు ఆ స్నూజ్ బటన్ ద్వారా అన్న ఒక్క మాట నా గుండెల్లో కుచ్చుకొయింది. నిజమే కదా, ఎందుకు ఇలా జరుగుతుంది? నేను విన్నర్ని, లూజర్ని అయితే కాదు. నేనైతే మహామండోని, ఓటమిని ఒప్పుకోవడం ఏమాత్రం సహించను. ఆ ఒక్క మాట నా గుండెల్లో కుచ్చుకొయింది. లేదు, నేను ఎక్కడో పొరపాటు ఉంది, నేను కన్సిస్టెంట్గా లేను, నేను ఒక టైం అనేది మేనేజ్ చేసుకోవాలి. ఇక ఆ నెక్స్ట్ డే నుంచి ఉదయం 5:30కు అలారం మోగితే స్నూజ్ బటన్ మీద నా చేయి వెళ్ళదు. ఎందుకంటే నా ఓటమిని నేను అంగీకరించను. ఇక మొదలు పెట్టాను ఆ రోజు నుంచి నా వాకింగ్ స్టెప్స్. ఇక మరియు 15వ తారీఖు వచ్చేసరికి ఒక ఎయిమ్ తీసుకున్నాను, కన్సిస్టెంట్గా ఉండి తీరాల్సిందే. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా నేను స్కిప్ చెయ్యలేదు టార్గెట్ని. నా డైలీ టార్గెట్ ఇప్పుడు 8,000 స్టెప్స్ పర్ డే. అంటే 1,000 స్టెప్స్ మనం వాకింగ్ చేస్తే 700 మీటర్స్ వాకింగ్ చేసినట్టు అనమాట. అంటే 8,000 స్టెప్స్ అంటే ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్. ఏ ఒక్కరోజు కూడా నేను స్కిప్ చెయ్యలేదు, చెయ్యను. ఈ జర్నీలో ఇప్పుడైతే నేను కన్సిస్టెంట్గా ఉండే జర్నీలో సడన్గా ఒకరోజు రాత్రి 11:55 కావస్తుంది, ఇంకా 1,000 స్టెప్స్ పెండింగ్ ఉన్నాయి. నేను బయట రెస్టారెంట్కి వెళ్ళి ఇంటికి వచ్చాను సెల్లార్లో. ఒకసారి యాప్ను చూసుకుంటే ఇంకా 1,000 స్టెప్స్ పెండింగ్ ఉన్నాయి. సమయం చూస్తే కేవలం 10 నిమిషాలు మటుకే ఉంది. ఎందుకంటే రాత్రి 12 అయిపోతే టార్గెట్ మారిపోతుంది, ఆ రోజు అచీవ్మెంట్ ఫెయిల్ అవుతుంది. ఫెయిలియర్ నేను ఒప్పుకునే సమస్య లేదు. ఇక ఒకటే, ఒక్కొక్కడుగు నిదానంగా వేస్తే స్టెప్ కౌంటింగ్ 12 అయిపోతుందని చెప్పి సెల్లార్లో వేగంగా పరిగెత్తాను. ఎందుకంటే టార్గెట్ని ఏం చేశాను నేను, నాకు అక్కడ టార్గెటే కనపడుతుంది. కావాలంటే చూడండి ఒకసారి. ఆ టైంలో నేను ఒక చిన్న వీడియో కూడా, సెల్ఫ్ వీడియో తీసుకున్నాను. అది ఇలా ఈరోజు నేను ప్రజెంట్ చేస్తానని నా కల్లో కూడా అనుకోలేదు. అలా
నేను కన్సిస్టెంట్గా వాకింగ్ చేయడం ద్వారా వాకింగ్ నుంచి జాగింగ్లోకి వచ్చి జాగింగ్లో నుంచి రన్నింగ్లోకి వచ్చాను. ఈరోజు 10 కిలోమీటర్ల రన్నింగ్ అనేది 58 నిమిషాల టైంలో ఈజీగా నేను చేయగలుగుతాను. బికాస్ ఇట్స్ ఎ ప్రాసెస్. మొదట వాకింగ్ చేశాను 6 నెలలు, ఆ తర్వాత జాగింగ్ చేశాను, ఆ తర్వాత రన్నింగ్కి వచ్చేసాను. సో ఇప్పుడు ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే నా బాడీ ఎలా కావాలన్నా ఫ్లెక్సిబుల్గా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నా వెయిట్ కేవలం 70 కేజీస్ మటుకే. సో ఇలా నేను ఆ జర్నీని కంటిన్యూ చేసుకుంటూ 3 ఇయర్స్ అయ్యేసరికి, అంటే ఐ మీన్ 2023 ఏప్రిల్ లేదా మే నెలలోకి 10,000 కిలోమీటర్లు అచీవ్మెంట్ చేసి తీరాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాను. అందుకనే నేను అచీవ్మెంట్ అయిన ఈ యొక్క 7,000 కిలోమీటర్లు ఒక సెలబ్రేషన్ చేసుకొని నా అచీవ్మెంట్ని నేను ఎలా కొనసాగించాను, నా ఒడిదుడుకులు ఏంటనేటివి నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, మీరందరిలో ఏ ఒక్కరైనా సరే మీ యొక్క ఆరోగ్యాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్ళగలిగితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ పానుగంటి సతీష్ సైనింగ్ ఆఫ్. బాయ్.